మట్టి గొంతు మట్టి పరిమళం ఆ పరిమళాన్ని ఈరోజు పట్టుకొని వచ్చిన మన స్టూడియోకి నమస్తే అవా నమస్తే ఎట్లున్నావు మంచిగానే ఉన్నా సల్మాన్ ఖాన్ సినిమాలో నీ పాట మస్తు ట్రెండ్ అవుతుంది నీ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఆ పాటతో షురోజీ బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారి బతుకమ్మ వియ్యాలో బతుకమ్మ బతుకమ్మ వియ్యాలో బంగారి బతుకమ్మ వియ్యాలో బంగారి బతుకమ్మ వియ్యాలో ఒక మట్టి గొంతును సినిమాలకి తీసుకొని రావడం అని అంటే అది చాలా అంటే చాలా పెద్ద అదృష్టంలాగా భావించాలి భీమ్ సార్ వలన ఇక శ్రీముఖి వాళ్ళందరిగా ప్రోగ్రాంలు చేసిన కాబట్టి ఇక అయినా సార్ కూడా ఇక కావాలి కావాలి ఇంట్లో పనిపించాలి నాగా గొంతు మంచిగా ఉండదని అసలు పాడతాం అనుకున్నావు అమ్మ ఈ సినిమాల పాట నువ్వు అనుకోలేదు కానీ ఇక ఇక మన అదృష్టం వచ్చింది వచ్చింది ఇక వాడిపిచ్చి అట్లాంటివి ఎన్నో వాడతా ప్రతి ఒక్కటి పేసేది కానీ లగ్గం కానీ తలపేసుకునేది కానీ గౌరమ్మ కానీ ప్రతి అన్న ఒడిరింపంగ కానీ అన్నీ వాడతా పాడతా కానీ మనం ఇక్కడ దాకా చిన్న కొడుకు ఏవెట్టి అమ్మ కాడ గిట్ట అవకాశం వచ్చింది పోవాలని సార్లు ఫోన్ చేస్తాను నాన్న అన్న వాళ్ళే మరి భయం అయితే కావచ్చు సార్ నాని అంటే మన అందులో వాడినే వాడితే అన్నలా ఏం భయం కాదు నీకు అందరు మధ్య చూసుకుంటారు నేను అని ఆయనే నాతోని మస్తు కష్టపడతాడు కష్టపడతాడు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటాడు నా వరంగా ఎందుకు తినని అంటే వరకు ఏమరంటాడు ఆయన కూడా నీకు ఎంత అదృష్టం అమ్మా ఒక కొడుకు అందులో అదే విధంగా తన ఫ్రెండ్స్ కూడా వచ్చి నీకోసం సాయం చేస్తాను సార్ నాకు నా కొడుకెంబడి పిల్లలు ఆడపిల్లలు గానీ మగపిల్లలు గాని రమ్మనంగానే అత్తరు ఎందుకంటే దానికి మూల కారణం నువ్వు నీ పాట ఫస్ట్ పాట నువ్వు పాడిన పాట ఏదమ్మా గంటలు మూగళ్ళు గనగన గజ్జళ్ళు గంగకు పోదామా నా బాపూరావు గంగకు పోదామా నా బాపూరావు ఎడ్డూ లేదు బండి లేదు ఎడ్డెట్రా పోదా నా మోహన లాల్ ఎడ్డెట్రా నా మోహన లాల్ ఎడ్డూ లేపోతే బండి లేపోతే బాడిగా గట్టాయి నా బాపూరావు బండే గట్టాయి నా బాపూరావు శివరాత్రులు అసలు స్వచ్ఛమైన జానపదం కదమ్మా స్వచ్ఛమైన జానపదమా అంటే ఇప్పుడు పాడుకునేది పాట నువ్వు చిన్నప్పటి ఉండే అన్నలు నలుగురు అన్నలతో నేను ఒక్కదాన్ని ఒక్కదాన్న అంటే ఒక్కొక్కరి ఇంట్రా ముగ్గురు నలుగురు అక్క వెళ్ళి అని ఉండరు ఇక అంటే మా అన్నలకు బాగా ప్రేమ ఒక్కదాన్ని కాబట్టి ఇప్పుడు కూడా ప్రేమే ఒక అన్న చనిపోయింది కానీ ఇప్పటి కూడా ప్రేమే గాని ఇక పలాని కాడ గిట్ట పలాని కాడ శరీరే ఇది వాడాలి లాగే వాడాలంటే అంటే ఇక చిన్నప్పటి ఇక అది సరస్వతి తల్లి మనకి ఎట్లా అబ్బిందో ఇక తెలియదు మా బాబు కూడా కళాకారుడే కానీ చనిపోయిండు అమ్మ బాబు చనిపోయింది అన్న కూడా దానిపోయింది కానీ ఇక నా కొడుకు చిన్న కొడుకు ముందట వాడి తిరుపతి రెడ్డి ముందట వాడి అమ్మ నేను వాడిస్తా పాడిస్తా అంటే ఇక టూన్లు చెప్పిన కావాలని అంతా అయిన రాస్తాడు నాకు గాపిక శక్తి ఒక్కోసారి అప్పటిదప్పుడే పాట తయారు చేస్తా అప్పటిదప్పుడే మర్చిపోతా ఇది ఒక్కటి ఉన్నది అప్పటిదప్పుడు ఏ పాట వాడాలంటే మర్చిపోయినా అప్పటిదప్పుడే కైగట్టి ఏ కులానికి ఏ పాట వాడాలి ఏ మతానికి ఏ పాట అన్నది చదువురా చాత్రం రాదు నా పేరు మందం వస్తుంది కానీ అట్లా చేస్తా కానీ ఆయన రాస్తాడు మన ఉంటుంది ఆయన అన్ని ఒక భాగం లెక్కన రాస్తాడు ఆయన నువ్వేమో పాట ట్యూన్లు ఇస్తున్నావు నీ కొడుకు ఏమో రాస్తున్నాడు పాట పాడడం యాక్టింగ్ చేయడం మొత్తం నువ్వే ఆ బయట వాళ్ళని అడగకుండా నీకు మంచి మంచిగా నువ్వు ఎక్కడికి వెళ్ళి పాడకుండా కూడా నీ కొడుకు నీతోనే ఉండేటట్టుగా నీ ఛానల్ చేస్తాను చేస్తాడు ఇంకా ఇంత గణం తిరుపతి రెడ్డి గురించి నీ కొడుకు గురించి ఇంత ముద్దుగా చెప్తున్నావు కదా మరి తిరుపతి రెడ్డి గురించి ఏం పాడాలనుకోలేదా మరి పాడాలనుకున్నా పాట పాడినా బలమైన కాపులు బలటూయాల బలమైన కాపులు బలటంగుయ్యాల బావాలున్నారు పోలున్నారు లాచన్న ఉత్తరించిన నరు ఊగుతున్నాడు మాయేసు తమ్ముడు తమ్ముడు మహేష్ నాలుగు నాన్న తమ్ముల అందరి విన వాడేదాన్ని నేను అయితే ఇక నా ఊర్లో విన నేను వాడకపోతే అంతే కదా మరి నీ ఊర్ల గురించి నువ్వు పాడుకుంటా నీ కడుపు నిండగా కడుపు నిండుతాది నాకు సంతోషం సంతోషం అనిపిస్తుంది నువ్వు పాడేసరికి మా కడుపు నిండుతుంది అంత అద్భుతంగా వాడుతున్నావమ్మా నిజంగా నీకు ఒక విషయం చెప్పనమ్మా నిన్ను చూస్తుంటే సేమ్ నాకు మా అమ్మే గుర్తొస్తుంది మా అమ్మే నాకు ఎట్లా అంటే ఇప్పుడు నిన్ను మా అమ్మ అని గాక చేసినట్టు ఇంటర్వ్యూ గో ఫీలింగ్ కలుగుతుంది ఈ రోజు ఇంటర్వ్యూ చేసుకోవడం కూడా నాకు చాలా అదృష్టం అని అనుకుంటున్నా నీ గొంతు మాత్రం ఒక మ్యాజిక్ నీకు ఆ మ్యాజిక్కి సంగీతం అనే మ్యూజిక్ యాడ్ యాడైందనుకో టాప్ సింగర్ అయితే అమ్మా ఇది నేను పల్ల బుద్ధి చెప్తున్నా మబ్బులకు బులకు సాలెడు మొగ్గ మొదలె వారచ్చ గుమ్మడి నే సేనే సాలెడు నెల కొక్క పొగమ్మా వారచ్చ గుమ్మడి నే సేనే సాలేడు నెల కొక్క పొగమ్మా వారచ్చ గుమ్మడి కొంగు కోటి కోటివేల తిలికలు సనే వారత్త గుమ్మడి అంచున ఐదు వేల ఎంసలు వడనేసనే ఓరచ్చగుమ్మడి ఓర గుమ్మడి వయారి ముద్దుల గుమ్మడి సింగుల్లో తీరం ని గంతులు వడనేసనే వారచ్చగుమ్మడి దబ్బమీన మొగ్గలను జామున వడదిద్దే గుమ్మడి వయ్యారి ముద్దుల గుమ్మడి నేసేనే తాలీడు నెల కొక్క పొగమ్మ గుమ్మడి వయ్యారి ముద్దుల గుమ్మడి నిజంగా మా జానపదంలో ఉన్న గొప్పతనం అదే అట్టుంది ఆ జానపదంకి నీ మట్టి గొంతు ఉన్నది కదా అసలు మామూలుగా లేదు నీ గొంతు మాత్రం నాకు చాలా నచ్చింది నీ గొంతు నీ పాట ఏదో నా పిల్ల తిరుపతి రెడ్డి ఒకటే ఒకటి చెప్పాను కో చెప్పు చెప్పేటో ఇక ఎక్కుతనే ఉంటాను మొన్న కూడా గొంతు దగ్గర పడ్డదంటే ఎందరో ఫోన్ చేసిండు కానీ బతుకమ్మ సాంగ్కి చేసిండ్రు అప్పుడు అదినేది చచ్చిపోయింది ఇక నేను రాలేను ఎందరో చేసిండ్రు ఎందరో రమ్మన్నారు కనీసానికి కనిపించేవు నువ్వు రమ్మన్నా కాని కూడా ఇక పోలే మనకు అంతటా సంతోషం ఉంటే ఓ బుద్ధి అవుతుంది మళ్ళీ గొంతు మంచిగా ఉంటే ఓ బుద్ధి అవుతుంది గొంతు మంచిగా లేని ఆడ శరణ ఏం చేసింది అంటే ఇక అప్పుడే ఉండి ఉండి రెండింటికి అన్నం తిన్నాం రా తిన్నాక ఏం చేసినా పాట పాడితే నా పాట నాకే దొడ్డుస్తుంది నా పాట నాకేసి తిరుపతి మంచిగా లేదు అని అంటే మళ్ళీ సగం పాట వాడినాక సేపటికి మళ్ళీ మంచిగా వచ్చింది నాది నాకు దొడ్డు వచ్చేవరెవో వాడతా అని అనిపిస్తుంది కదా మంచిగా చూసేటోళ్ళకి కూడా అద్భుతం ఉండదు మనం వాడేటిది కొద్దిగా పాట కానీ ఇంకా కొద్దిగా ఇనసంపు ఉండాలి అన్నట్టు ఉండాలి అది ముందు మన పాట మనకు నచ్చుతానే మంచిగా ఉంటుంది అని అట్లా మనకు నచ్చిన నచ్చకున్న ప్రజలకు నచ్చాలి అంతే కదా అదైతే వాస్తవం అది రెండు ముక్కలైన మంచిది కానీ మంచిగా ఉంటారు తెలుసు బయట జనాలు ఏమనుకుంటారు అని కూడా మీరు అక్కడ ఆగిపోవడం ఉన్నది చూడండి గొంతు బాగాలేదని కొంతమంది ఎట్లుంటది అంటే ఆఫర్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఏ కథం పాడేద్దాం అయిపోద్ది అన్నట్టు అనుకుంటారు కానీ నా గొంతు బాగాలేదని మా ఛానల్లో ఏం చేస్తారు అంటే వీళ్ళు ముదగాలు పాట టూన్ ఇచ్చినాక ఇక పాటలే తులకు థేటస్ పెడతారు ఇక థియేటర్తో పెడితే ఉల్లినా నాగావా సింగర్ నాగవ మన పాట ఎప్పుడు ఎప్పుడెళ్తుంది తిరుపతి ఎప్పుడెళ్తది ఇంకా పాటను ఎందుకు ఆపుతాను ఎప్పుడు వెళ్తుంది అని ఇక బాగా అందరు ఫోన్లు చేస్తారు ఇక మా చుట్టాలు బంధువులు చుట్టూ ఈ రోజు సహకరించుతారు మన పాట కిలువిస్తారు మన పిల్లలకిలువిస్తారు అంతే అసలు ఎక్కడమ్మా మనది ఎక్కడ మనది జైతాల జిల్లా ఎండపల్లి మండలం ఆడపడుచువి తెలంగాణ తెలంగాణ మట్టి అసలు ఎంత అద్భుతంగా పాడుతున్నావు కదమ్మా ఇప్పుడు ఆటోమేటిక్ గా ఊర్లలో పొలం పనులు చేసుకుంటారు అట్లయితే పాడాలమ్మ ఇప్పుడు ఒక పాట వాడాలి ఓరోరి ఓరోరి ఓరి బావగా నాకండ్రి కాయ గొరికింది రారావగా నాక్రి కాయ గొరికింది బావగా రామ చక్కటాడే దాన్ని రారా బావగా నేను రాజాన వెలగూను రారా బావగా నేను రాజాన వెలగూను రారా బావగా అత్తన్నా వత్తన్నా ఓయ్ మరదలా నీకు వచ్చేదాకా వాగ వేందే ఓయి మరదలా నీకు వచ్చేదాకా వాగ వేందే నాయి ఈ మరదాల కానీ ఫస్ట్లో నువ్వు రికార్డింగ్ చేసినప్పుడు చెవులకి ఇట్లా పెడతారు కదా హెడ్సెట్ అవి పెట్టుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంది ఇవి మంచిగా అనిపించింది నామదేవన్న దగ్గర రికార్డ్ మా పాటలన్నీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా పాడారు కదమ్మా పాడినప్పుడు రికార్డింగ్ పిలిచినప్పుడు అక్కడ పెద్ద పెద్ద సార్ వాళ్ళు ఉంటారు అయితే నువ్వు పాడేటప్పుడు వాళ్ళు ఏమన్నారు సరే అన్నారు సార్లు లేరు పిల్లలు ఉన్నారు పిల్లలు కొట్టిండ్రు సార్లు ఫోన్ చేసిండ్రు అన్నం తెచ్చిండ్రు టైం అయిపోయింది అని మేము తినలేదు అది వాడేవరకే మాకు టైం అయింది అయ్యో తిరుపతి రెడ్డి అన్నం తిన ఇక్కడ అందరికి తిరుపతి రెడ్డి అంటేనే తెలుసు భీమ్ సార్కు సామ్ సార్కు మన ఇనాయ్ సార్కు శ్రీముఖికి శ్రీముఖికి నేను అంటే బాగా ప్రేమ తిరుపతి రెడ్డిని చేసుకుంటున్నా అంటే అందులో ఉన్నది కదా మీరు చూసిండో లేదో నాగవ నాకు తిరుపతి అని చేస్తావు అని నాకే శీరో కొనియలేదు అని అంటది మరి అటు అయితే తిరుపతి రెడ్డికి అయితే శ్రీముఖిని సెట్ చేసిన మరి ఈ కోడికి ఎవరిని సెట్ చేస్తావు నీకు చేస్తాను నీకు నీకు ఎందుకు బాధ అంతే అన్నా కదా మా నాగవ నాకు పెళ్లి చేస్తా అన్నది మా అన్న తిరుపతి అన్నకేమో శ్రీముఖి నుంచి పెళ్లి చేసింది నాకు ఎవరి పెళ్లి చేస్తుందో చూద్దాం మన వీరితోనే ఉంటారు ఇంకా సెట్ అయితేనే ఉంటాం వచ్చిన వాళ్ళందరినీ చేస్తాం వచ్చిన వాళ్ళందరికీ మనకి ఇష్టమైన అమ్మాయి కావాలే ఎత్తుండే తెలియదు బరువు ఉండేది తెలియదు దొడ్డు ఉండేది ఇప్పుడు పాటలు అంటే జానపదాలు అంటే కొడుకు జానల్లో పాడినా బయట ఏ ప్రోగ్రామ్స్ కి నువ్వు అసలు బయటకి ఇంకా తెలిసినవు సారంగ దర్య ప్రోగ్రామ్ కి తెలిసిన అందులో మట్టి గొంతు నువ్వు సారంగ దర్యాల నువ్వు పాట పాడినప్పుడు బాగా నీకు నిన్ను మెచ్చుకున్న ఎవరు నన్ను మెచ్చుకున్న వాళ్ళు సార్ మన శ్రీముఖి మెచ్చుకున్నది మన సార్ మెచ్చుకున్నారు సార్ మెచ్చుకున్నారు అక్కడ నీకు సారంగ దర్య ప్రోగ్రామ్ లో పాడినప్పుడు నీకు మంచిగా గుర్తింపు వచ్చిన ఇది ఫస్ట్ గలగలు మెట్ల దానా దారుడు సీకేదాని పాడమ్ పాట ఒకసారి వాడేసి గలగలు మెట్టెలదానా దారుడు సీకేదానా మీనా రుంగు రుంగేంటి కెలోడా రూపం సక్కానోడా రుంగు రుంగేంటికెలో రూపం సక్కానోడా యాపతిలోనే నేనున్న జాదుకో రామన్నా యాపతిలోనే నేనున్న బాసన్ల బియ్యం పోసి చౌసాలు చేసి బాసన్ల బియ్యం పోలు చేసి కూడి మాట్లాడంగా మాడి పాయన నీలా కూడి మాట్లాడంగా ఆడనవోకే నీలా ఈడనవోకే నీలా దొంగల జైలు కన్రా దోరను నేనే నీలా దొంగల జైలు కన్లా నీకు నచ్చిన పాట ఇదన్నావు కదా నిన్ను చూడగానే నాకు ఒక పాట పాడబుద్ధి అవుతుంది రింగు రింగు ఎంటు కూడా అన్నావు కదా నా జుట్టు కూడా రింగు రింగులు ఉంది మరి పాడమంటావా పాడతా చూడండి అవ్వ కోసం నేను ఒక పాట పాడుతున్నా రింగ్ రింగు వెంట్రు రూపం సక్కా నోని రింగ్ రింగు వెంట్రు కలోని రూపం సక్కానూని ఆఫీసులోనే ఉంటా ఆదుకోవే అవ్వ ఆఫీసులో నేనుంటా ఆదుకోవే అవ్వ ఆఫీసులో నేనుంటా ఆడన బోకే అవ్వ ఈడన బోకే అవ్వా ఆడన బోకే అవ్వ ఈడన బోకే అవ్వ దొంగల జలు కాడా దొరను నేనే అవ్వ దొంగల జలు కాడా దొరను నేనే అవ్వ దొంగల జేలు కాడా రింగ్ రింగు కలో నీ రూపం సక్కానోని రింగ్ రింగు కలో నీ రూపం సక్కానోని ఆఫీసులో నేనుంట ఆదుకోవే అవ ఆఫీసులో నేనుంట ఆదుకోవే అవ ఆఫీసులో నేనుంటా సూపర్ నీకోసమే వాడినా నేను ఆఫీసులో ఉన్నా కాబట్టి అవ్వ నన్ను ఎప్పుడు ఆదుకుంటావు ఇన్ని రోజులకు వచ్చినామని అడుగుతున్నా నిన్ను జానపదం పాటలు వాడుతున్నావు కదా ఆ ఏం వదినా బాగా పాటలు వాడుతున్నావు కదా ఏం సంగతి అది అని అంటారు కదా ఊర్లా నీ గుర్తింపు ఎట్లుంటుంది మంచిగా వాడుతావు మంచిగా వాడుతాను అని ఇంకా నీకేందమ్మా మంచి సెలబ్రిటీ అయిపోయినావు అంటుంటారా అంటారు అంటారు కానీ నేనే కాలేదని నేను అంట ఇక అంటే అట్లా అనద్దు గిట్లా అనద్దు మంచిగా కావాలి నువ్వు ఎంత మంచిగా ఉండాలి ఏం అత అంత మన ఉత్తగా మన సేన్ పని దాని లెక్కన ఎప్పుడు ఉంటావు అట్లా తయారు కావాలి ఇట్లా తయారు కావాలి అంటారు అంతే కదా ఎట్లా తయారైనా కూడా సందమామ ఎప్పుడు చూసిన ఎట్లా ఉంటుంది సందమామ నువ్వు సందమామ లాంటి దానివి కాబట్టి సందమామ ఎప్పుడు ఎట్లా ఉన్నా ఏ తీరుగా ఒక్క తీరుగానే ఉంటావు నువ్వు ఇక నేను సింగరణగా అన్నం అంట ఉత్తనాగా అన్నం అంట ఎత్తు అన్నాము అంట వెళ్ళినప్పుడు కూడా గుర్తుపడతారు అమ్మా దిగుతారు మన బోనాల పండుగ కూడా బాగా మంచిగా ఎట్లాంటి పాటలు పాడతావమ్మా పుట్టవలకి పాలు పోసుతే పుట్టవలకి పాలు ఏము ఏములాగనే శంకరా పుట్టవలకి పాలు పోసుతే పుట్టలున్నా నాశేషుడు పుట్టలున్నా నాగశేషుడు తాగిపాయనే పార్వతి పుట్టలున్నా నాగశేషుడు పుట్టవలకి పుగులు పెడితే పుట్టవలకి పుగులు పెడితే ఏముది తీసేనే శంకరా పుట్టవలకి పుగులు పెడితే పుట్టలున్నా నాశేడు పుట్టలున్నా నాశేడు తీసుకెళ్ళ పార్వతీ పుట్టలున్నా నాగశేషుడు అదుమన తిరిగి ఏడు ఏడవందమే పార్వతి యజమాన తిరిగి నిదురలే గుండు పైన బండ తోరికలా గుండు పైన బండ తోరికెలా పండుగ పార్వతి గుండు పైన బండ తోరికెల అదుమ న తిరి ఆకలైతే అదుమన తిరిగి ఆకలైతే ఏము దిందము శంకరా అదుమన తిరిగి ఆకలైతే తీగ మల్లె తీపి పండు తీగె మల్లె పండ్రు తిని పందమే శంకర తీగ మల్లే తీపి పండ్రు అసలు ఇంత అద్భుతంగా వాడుతున్నావు గొంతులా వచ్చేటప్పుడు కూడా ఏమైనా స్పీకర్ పెట్టుకుని వచ్చినావమ్మా కన్ను అని గొంతు అయితే ఇంకా మొన్న బాగా దగ్గర వాడి తాపకోలు ఫోన్ చేస్తే రాని పిల్లలు కూడా వాయిస్ వెళ్తుందో వెళ్ళదో ఆడికినాక అని బాధపడకుండానే అనిపించింది మళ్ళీ ఒకసారి ఏం లేదు దేవుడు ఉన్నాడు నేను ఈడ ఓ అసలు కన్నుమని అంటుంది నాటు పెట్ట కూడా పొలాలకు పొద్దున దాకా అంట్ర తలకాయ పని ఊకే మెదడు తల గోడు సేపు పొద్దు ఎత్తులకు మొదలు పెడితే ఇక అలా నవ్వించుకుంటా చేసుకుంటా ఇక మనకున్నారు మనకున్నది ఉన్నది బదులు వస్తారు చేస్తారు ఇప్పుడు బతుకమ్మ పాటలు ఆ బతుకమ్మ మళ్ళీ ఇంకొక బతుకమ్మ సినిమాలో పాడినవన్నమాట త్వరలో ఇప్పుడు ఆ మూవీ కూడా రిలీజ్ అవుతుంది ఇంకా నీకు మంచి పేరు గుర్తింపు వస్తుంది అనమాట ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి రావాలి అది అంతా మీకే ఉండాలి నాకు బాధ ఏ లేదమ్మా నీలో టాలెంట్ ఉంది కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి పిలిచినవంటే అంటే నీ గొంతు బాగుంది నువ్వు అంత పెద్ద సినిమాల బాడినవంటే నీ రేంజ్ తక్కువేం కాదు చేస్తున్నా నీకు ఇక వాడుకున్న వాళ్ళకేమో రాసి పాడు షెర్లు వాటి భీమసార్ కూడా అను పాపం సామ్ సార్ కూడా నాగావకే చెర్లా ఉన్నదా వినాయక సార్ కూడా నాగవ్ ఏ షెర్లు వాడుతుంది అనగాని కొద్దిగా ఫస్ట్ పాట డల్లు చేసిండు మంచి పాట కానీ డల్లు చేసిండు తిరుపతి రెడ్డి సాంగ్ చేసిండు చేసేడు డల్ చేసి ఇక మంచిగా నాగావ మంచిగా వాడుతుంది మంచిగా గొంతు మంచిగా ఉన్నది ఆయనే రూపిండిగా ఇక ఇప్పుడు నువ్వు బాగా ఇంత ఈ పాటల ప్రయాణంలో ఇట్లా పోతున్నావు అనమాట నువ్వు బాగా చాలా బాధపడ్డ సమయం ఏమన్నా ఒక టైం అయితే బొమ్మడ వర్షం కొడుతుంది ఈయనే నేనే ఉన్నాము అప్పుడు పడేస్తారు అచ్చేటోళ్ళు అక్కడ లహంగా జిల్లా అంటే నడు పట్టుకుంటా అది వేసుకుంటా నడుమ పట్టుకుంటా నా కోసం నా కొడుకు బాగా ఇబ్బందులు పడ్డాడు సార్ అయ్యో ఇబ్బంది కాకపోతే ఇబ్బందిగా నాకు ఆయనే మా పెద్ద చెప్పుకుంటాడు ఏదన్నా కానీ ఈయన అండనే పెట్టుకుని ఉంటాడు మనుషులే పెట్టుకొని ఉంటాడు ఏం కాలేదు ఏం కాలేదు నేను చెప్తే బాధపడతాను ఏం కాలేదు నాకోసం ఆయనే బాగా కష్టపడి ప్రతి దానికి ప్రతి దానికి అమ్మ ఆలు బాగా వస్తానో అట్లా అంటే ఏమో తీ అంత నీదేనా ఉన్నది నేను పాట పాడంగా ఒక కూరకుండా నూరు పాటలు పాడాం కదా ఎక్కడికో తీసుకుపోతున్నాం ఎక్కడికో వీలకు వీలు పెట్టుకుంటా నాతోని కొన్ని వేలు ఖర్చు పెట్టుకుంటాను నేనే అంటే ఇంకెవరన్నా ఫోన్ చేసినట్టేది అంత నిన్ను అంట పెట్టి అంటారణు అరవై వేలు అయ్యో ఊకే నాలుగు రోజులు అచ్చుడు నాలుగు రోజులు ఒకట నాలుగు రోజులు అచ్చుడు ఆడ నాలుగు రోజులు ఏడ నాలుగు రోజులు అనే వరకు అలా ఎట్టుంటాయి ఆయన తొని పిల్ల కానీ రాసిరి ఒక్కదాన్ని అండి పాప ఆయన కూడా తినబెట్టిండు కనుక ఊకే తినబదా అంతే కదా బయట తినుడు బయట కరుసు ఇలాగ ఛాయలు బియ్యలు ఖర్చు బాగా పెట్టు మనకు వచ్చినప్పుడు అలా బండి ఏం పడేనాయి ఇంకా బండి ఖర్చులు కరుసు ఆ అట్లా డీజిల్ కరుసు బాగా ఇబ్బంది ఏ నీ నేను రానని చెప్పని చెప్తా అంతేనా ఎత్తుకొని

బాంధువుల కన్నా ఎక్కువ మంచిగా పాపం సింగర్లు డాన్సర్లు అందరూ పిల్లలు బాగా మంచిగా చూసుకున్నారు రావద్దాం ఆడదు కానీ అలాగే ఇట్లా చేతిని అవసరం నన్ను ఒక్కళ్ళు అయితే తేడదులేదు అండ్ నాకు మత్తు ఉంటుందా నేను ఆడిదాకా పోయేది ఎట్లా గెలుచుడు కష్టం మీకేమో చదువుకున్నా టడితే చల్లు చూసి నాకు ఇది తీసుటానికి ఆడ కొట్టుడు గలవాళ్ళ ఇంకా కొట్టుడికే ఒక ఫస్ట్లో పాపం నాతో నేను ఈసారి ఇబ్బంది వాళ్ళ ఏం కాదు ఏం కాదు అని చేపించు నీ తీరు బాగా ఫేమస్ చూసుకున్నాను నా కోసం ఎన్నిసార్ అయినా కొట్టేటోళ్ళు కూడా బాగా మంచిగా నన్ను అవ్వ నీకేం బాధ లేదు మేము ఇంకా కొడతాం మళ్ళా మళ్ళీ కొడతాం నీ కోసం నువ్వు బాధ పెట్టుకోవద్దని చెప్తారు పాప అట్లా వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు అనమాట బాగా సపోర్ట్ ఇచ్చింది మంచిగా చూసుకున్నారు మరి బాపు మీదేమన్నా కోపం వచ్చినప్పుడు నీకు అనడు అనడు పాటల గురించి అనడు దేని గురించి అనడు పాటల గురించి నువ్వు ఎందుకు ఆడతావు అనడు ఏడుకన్నది ఇంకా నేను పోకపోతే లగ్గం పోదాం అటు పోదాం ఇటు పోదాం అని సంబరంగా బిడలేరు కదా నాకు కాబట్టి ఇక ఆమె నువ్వు వచ్చిన వల్ల బయటకు వెళ్తాంది అని అంతాడు వెళ్ళినప్పుడు అక్కడ కూడా నువ్వు జోరుదారుగా పాటలు పాడుతావు జోరుదారుగా పాడుతుంది పాటలు లేవు కానీ నేను లేవు కానీ మీరైతే ఏ చెప్పని చేయండి వాళ్ళకి పొందాకొర్రల్లా అంటే వాళ్ళతో నేను ఒక్కదా నూర్రాళ్ళు కొందరు వచ్చేట వాళ్ళు వాడతారు రానోళ్ళు వాడరు ఏ లేవు రావు అని వాళ్ళు ఎంత అన్నా నేను వాడ నా టైం వచ్చినప్పుడే నేను వాడతాను అప్పుడు అట్లా పెళ్ళిళ్ళకి కానీ అట్లా వెళ్ళినప్పుడు గిట్టే మన పాట ఏమైనా పాడింది ఉంటే పాడమ్మ సిరిపోలు మరపోలు సిల్లు తిరుపోలు మరపోలు సిల్లు డలికంగా రాజుగారి పోలు రైలు పోలు పంగ మీ మామ లేసేటి మీ పడి సాదా మీ మామ లేసేటి మీ పడి సాదా నువ్వు రావేసు సిరిపోలు మీనా చిరుపోలు మరుపోలు తిల్లుడలు కంగా రాజగారి పోలు రైలు పోల్పంగా మీ అత్తాలే సేటి నీ సాతా నీ అత్తాలే సేటి నీ సాతా సత నువ్వు రారుపలు మీనాపోలు మరుపోలు సిల్లుడలు గంగ రాజగారి పోలు రైలు పోల్పంగా చూసిరా పూలు పాట అవ్వ రమేష్ అని నా మీద వాడింది అవ్వ ఆ పదాల మెలికే కూడా చూసినవా నువ్వు ఎట్లా తిప్పుతున్నావో సిరిపూరు మలిపూరు అనుకుంటా అమ్మో తగ్గేదే లేదని ఇప్పుడు తగ్గేదే లేదు అట్లానే ఉండాలి తగ్గేదే లేదు మగ్గేదే లేదు చేసే పని చేస్తానే ఉండాలి అంతే ఇన్ని రోజులు ముందుకు నడలేదు కాబట్టి ఇప్పుడు ముందుకు ఉండాలి బాబా మరదల్లా పాట కాని ఏదైనా కొంటే పాటలున్నాయా నీ దగ్గర నువ్వో తో నువ్వాయ బాలమణి బంగారం బాలమని వాళ్ళమని ఈ రై రైమానుగా ఇంటికి అత్తదాన్ని పిత్తారా రైమానుగా అవురాగా పైసేమో మోనీరుగా నిన్ను నేనేమన్నారా మానుగా నిన్ను నేనేమన్నారా రైమానుగా నువ్వోయ తొవ్వాలనేవా బాలమని వా దుకాణి ఈ పిత్తదికుంటారా రైమానుగా ఇంటికి అత్త దాన్ని పిత్తారా రైమానుగా అవురా మోనీరుగా యాకరి మోనీరుగా పైసే మోనీరుగా నిన్ను రై రైమానుగా నిన్ను నేనేమన్న ఇంకా కూడా ఇంకా నీ దగ్గర నుంచి ఏదోంటారు కదా లేపి గుంజుతా ఉంటా ఉంటే పాటలు ఎట్లయితే వస్తాయో నీ దగ్గర నుంచి పాటలు అయితే పుట్టల పుట్టలకొద్దునే అని అవ్వ అంతే కదా ఇప్పుడు ఆటోమేటిక్ జానపదాలు ఎన్ని ఉన్నాయవా నీ దగ్గర నీకు తెలిసిన పాటలు ఇక దేవుని గారికి ఉన్నాయి అన్నయ్య నాకు ఇప్పుడు సడల్లను మతిరావు రావు కదా సడళ్ళను మతి వచ్చిన కొద్ది ఇక అలా వచ్చిన కొద్ది ఇది అలా వాడతాయి అన్నట్టు పక్కను నీకు దోలానయ్యా రఘురామ రాఘవతి రాఘవి రామ ఓ రామ రామ రాఘవ నేనెందు వదు ఓ రామ కప్ప ముక్కు డప్ప చెవులే ఓ బావో బావా అక్కను నీకు దోలానయ్యా రఘురామ రాఘవ నీ పాట నేను నాకు వింటా ఉంటే ఏదో మంచి కథ విన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు పాటలు అంటే చాలా ఇష్టం కదా మా ఫస్ట్ నుంచి అంటే మీకు ఎవరు నేర్పించారు అన్నలు అన్నలు బాపు కూడా బాబుకు నరసింహస్వామిచ్చు ఆహ్లాదు అదే అది వాళ్ళు పాటలు గిట్ట వాడాలి పాడపోతే మా నడిపన్న తలకాయ వినికి లేచు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు బతుకమ్మలుగాళ్ళు వాడదాంటు గీళ్ళు అక్క చెల్లి వాళ్ళు ఉన్నోళ్ళు చెప్తారు కదా ఒక్కొక్కరు ఏంటో నలుగురు ముగ్గురు నలుగురు ముగ్గురు మాకు ఏ ఒక్క సీట్లో లేకపాయి నేను ఐదుగురు తోడ అంటే ఒక తమ్ముడు అన్న అన్నది చచ్చిపోయినాడు వాళ్ళతోడ నేను పుట్టినందుకు అలా బాగా ప్రేమ ఇక ఏ రెండు మూడు రోజులు ఊరికి పోతానంటే నాకు ఆడ కూడా మనసునే ఉంటుంది ఇటే కొచ్చుకుంటుంది ఆ పిల్లలకు అంత పిల్లల మీదనే గుంజుతుంటుంది పిల్లల మీదనే గుంజుకుంటుంది ఇప్పుడు నేను రాగా అడుగుతుంది అవన్నీ వేటుపోతా నాకు అవే పోతా అంటే ఇక కరిమరద పోతాను కరిమరద పోయేదని బ్యాగ్ ఎందుకు చదివినావు చిన్న బాబు చదివే సారంగ దర్య ప్రోగ్రామ్ చేసినావు కదా చేసినప్పుడు మరి అలా ఫస్ట్ ఎవరు వచ్చారు మీరే వచ్చిరా ఫస్ట్ నేను ఇల్లు వచ్చిన సార్ నా నన్న హెల్మెట్ చేసిండు ఎలిమినేట్ అయింది మీరు ఫస్ట్ ఫస్ట్ నన్ను ఎలిమినేట్ నేను చేస్తారని అనుకోలేదు కాసర్లో సామాన్ పట్టుకొని ఏడ్చిన శరణ శరణార్జున అన్నను పట్టుకొని ఏడ్చిన నీకు ఎందుకే నాగవ నేను పాట చేపిస్తాను అస్సలు ఏడకంటే నా దుఃఖం అస్సలే ఆగులు లేదు బాగా అలాని పట్టుకొని బాగా ఎడితే ఇక శ్రీమికి నాగవన్ను వేడకు కన్న నీళ్ళు బాగా అంత ఖరాబ్ అనిపిస్తాయి అదుతి నీకు ఇంకా అవకాశం అత్తదని చెప్పింది నేను పాటలు రాని దాని తిరపు అక్కడికి వెళ్ళి మారుమూల పాడతావు అన్నట్టు గామూల నుంచి వెళ్ళి అచ్చి గీ మూల కదా అయితే నన్ను గిక్కడికి వెళ్ళి నేను ఉత్తగా వాడితే నన్ను గిట్ట చేసిరి ఇప్పుడు మా ఊరోళ్ళు కూడా అన్నారు నువ్వు ఏంది ఇంకా కనిపిస్తలేవు నువ్వు హెల్మెట్ అయినావ అయింది హెల్మెట్ చేసిండ్రు ఇక బాగా ఏడ్చిను నాకు బాగా బాధంది అంత నేను ఏది కూడా మూడే పాటలకు నన్ను హెల్మెట్ చేసిరి అన్నది నాకు ఇక టెన్షన్ పెట్టుకున్న మంచి పాటలు వచ్చి ఒక్కసారి ఎలిమినేట్ అయిన అయ్యేసరికి బాగా బాధ బాధను అదే అమ్మా ఆ బాధ కూడా మీ కళ్ళల్లో ఇప్పుడు కనిపిస్తుంది ఏం బాధపడకమ్మా ఆ రోజు నువ్వు ఎలిమినేట్ అయినావు ఇప్పుడు మన సల్మాన్ ఖాన్ మూవీలో కిసికా బాయ్ కిసికా జాన్ సినిమాలో నువ్వు బతుకమ్మ పాట పాడడం ఇది నీకు ఒక గొప్ప అవకాశం కదమ్మా భీమ్ సారు భీమ్ సారు నాకు శరణార్జున్ అన్న కానీ సాంబు సారు కానీ ఇంతకు శ్రీమికి పాపం అది కూర్చున్నదో నీళ్ళ పడదో తల్లి కానీ నీకు ఏం బాధ లేదని బిగ్గి తలుముకొని ఆయన పట్టుకొని ఇంక ఇంత ఏడ్చిన కొద్దీ ఆయన కన్నకు నీళ్ళు తెచ్చుకున్నాడు నేను బాగా ఏడ్చిన నీకెందుకు నా కావు నేను నిన్ను నా సానల్లా వాడిపించుకుంటా నిన్ను పాడి పాడినా కూడా కాకపోతే సూట్ చేసడానికి ఇక నాకు మాది మనిషిని తీసేసి అంటే ఉండబుద్దు అవుతుంది అక్కడ ఇక నన్ను నిలబెట్టినాక నాకు ఎట్లా ఉండబుద్దు అవుతుంది ఏం కాదమ్మా మీరు అస్సలు ఎక్కడ ఇప్పటికీ ఆది వచ్చినప్పుడల్లా నాకు దుఃఖం వస్తుంది నన్ను ఎందుకు హెల్మెట్ చేసిరి చేసి నన్ను ఎందుకు చేసి అందుకిస్తుంది మళ్ళొకసారి మళ్ళొకసారి బతికమ్మ పాట మళ్ళొకసారి పాడమ్మ గుట్ట మీద రెండు వియ్యాలో గుళ్ళు కట్టి గుళ్ళు తెచ్చిన వారు వెయ్యాలో ఎవరమ్మ మీరు వెయ్యలో గుళ్ళు తెచ్చిన వారు వెయ్యాలో ఎవరమ్మ మీరు వెయ్యాలో భీమయ్య పెదరాదు వేయాల కోడన్లు అయ్యి కోడన్లు మీరైతే వేయాల ఎందుకు తినారు వేయలో కోడన్లు మీరైతే వేయాల ఎందుక తినారు వేయాల సంతానం లేదని వెయ్యాలో తౌసు పట్టి నామలో సంతానం లేదా అని వెయ్యాలో తౌసు పట్టినాము వేయాల పిట్టల ఎరువులు వెయ్యాలో పిక్కెళ్ళ మంటి వియ్యాలో కాకుల ఎరువులు బియ్యాలో కడువల్ల మంటి వెయ్యాలో పడబడ్డ గుళ్ళల్లో వెయ్యాలో పూయలు చే తండ్రు పూజలు ఎత్తండ్రు వెయ్యాలో పెదరాజు కోడన్లు వెయ్యాలో బతుకమ్మ పాటను పాడుతుంటుంటే నిజంగా బంగారు బతుకమ్మ నాడ కూర్చోబెట్టినట్టే ఉంది ఒక మంచి జోషున్న పాటవాడు అందము ఆనందము వరిసే తుల బంధము ఇల్లే వైకుంఠమే కాదా ఓ సెల్లెలా నాటి బంధమే కాదా నట్టడ విలవో కీతావగు పడలేదనతు మనతు ఎయ్యవో కుమానవ తీరామతింద్రవన్నా నా మన విను మన్న నీ సీత వలది సీత కోరికలన్నా నా మన విను మన్న మాటలు రావట్లేదమ్మా నువ్వు పాట పాడుతుంటుంటే ఇప్పుడు సినిమాలు పాడినప్పుడు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నీతో పాడిన సింగర్స్ కానీ అబ్బా మా అవ్వ అల్లా పాడింది అని ఫోన్లు చేసి రమ్మా ఎవరైనా ఆయనకి చెప్తారు ఆయన చేస్తారు కీసా ఇల్లు అంటారు కోడలు వాళ్ళ చేస్తారు ఇల్లు అందరికి పెద్ద సెల్లులే ఆ ఐదుగురికి ఇంట్లో పెద్ద సెల్లులే మా చిన్నకు చిన్న మనమనికి తెలుస్తుంది కానీ నాకు తెలియదు ఎవ్వరన్నా చేస్తే అది అయిన మా ఆయన చెల్లె లేబట్టదు కానీ ఇళ్ళ చెల్లెలు నాకు తెలియదు లేవటా అలా అంటే ఎవ్వాలంటే ఇలా అంటే అడుగు పెడతాడు నాకేం పని నాకు అత్తదా అదే దాంతో పెద్ద రిస్క్ ఇల్లు కొనియాలంటే ఇప్పుడు ఇప్పుడు రెండు చెల్లులు ఉన్నాయి పట్టుకుని నాకు ఏమద్దు ఫైనల్గా

ఏడేడు గాడి గా గాడిలో మేనత్త బిడ్డ పోతు బిడ్డతో బిందెడు పోతున్నాయి వాళ్ళ తిమ్మి పోతున్నా 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 చూసిరు కదా మన అవ్వ ఎట్లా వాడింది మట్టి గొంతు అంటే మట్టి గొంతు థ్యాంక్ యూ అవ్వ